సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపదిష్టోక్తే. మామూలుగా ఉపనిషత్తులో ఉండే ఒకనొక విషయవాక్యాన్ని బేసిస్గా చేసుకుని అధికరణాలు నడుస్తూ ఉంటాయి. మనం చాలా అధికరణాలు ఆ విధంగా చూశాము. ఇది అలాంటి అధికరణం కాదు, జనరల్ అధికరణం. బ్రహ్మ జగత్ కారణం అని చెప్పారు కదా, ఎప్పటికీ జగత్తునకు కారణమేమీ అని విచారం. ఎందుకంటే ఎదురుకుండా జగత్తు అనేది ఒకటి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ అనుభవానికి వచ్చే జగత్తుకి కారణమేమి అదే విచారం. ఎందుకు కారణం? ఎందుకంటే జగత్తులో సుఖశాంతులు ఎలాగూ లేవు, కనీసం కారణంలోనైనా ఉంటాయేమో అని ఆశ ఉంటాయి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది, మహర్షులు చెప్తూ ఉంటారు. వాళ్ళ శాస్త్రము అంటే మహర్షుల యొక్క అనుభవానికే శాస్త్రము అని పేరు. వారి అనుభవం ఏమంటే, ఈ దీపం అర్పేసేది చేసి ఓకే, ఆ సౌండ్ ఏమిటండి, కింద మోటార్ ఓకే. సో ఎందుకంటే ఒకప్పుడు ఈ ట్యూబ్ లైట్లు సౌండ్ చేస్తూ ఉంటారు. వద్దు, జగత్కారణమైన పరమాత్మ యందు మనకు మోక్షము లభిస్తుంది. అక్కడ ఉంది మోక్షం, ఈ జగత్తులో మోక్షం లేదు. పైగా జగత్తు బంధం కూడా. అంచేతనే జగత్ కారణాన్ని గురించి విచారం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఒక మాట చెప్పమంటారా, జగత్తు కనుక సుఖశాంతులకు నిలయమైతే ఎవడు జగత్ కారణం గురించి ఆలోచించను కూడా ఆలోచించడు. ఈ జగత్తు ఎక్కడికక్కడికి మన ముఖాల మీద దెబ్బలు కొడుతూ ఉంటుంది కాబట్టి మనం కూర్చుని జగత్ కారణాన్ని గురించి చర్చ చేయడానికి సంసిద్ధపడుతున్నాము. సో ఈ జగత్ కారణం బ్రహ్మ. ఆ కారణమునందు ఈ దుఃఖము ఇవేమీ లేవు, మృత్యువు దుఃఖము కారణమునందు లేవు, అవన్నీ ఉన్నది కార్యమునందే అని ఈ విధంగా ఈ జగత్కారణ విచారం చేస్తూ ఉంటాం. ఉపనిషత్తుల్లో జరిగే పనేది దాని గురించి చిన్న అధికరణం. దాంట్లో ఉండే కొన్ని విరోధాలు ఏవో కొన్ని వస్తాయి. ఉపనిషత్తు వాంగ్మయం చదువుతుంటే కొన్ని విరోధములు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ విరోధములను పరిహరించాల్సిన అవసరం ఉన్నది. విరోధం పెట్టు, విరోధం ఉండకూడదండి అప్రోచ్లో. అప్రోచ్ కాంట్రడిక్టరీగా ఉండకూడదు. కాంట్రడిక్టరీగా అప్రోచ్ ఉంటే దానివల్ల ఎవరికీ ఏం ఉపకారం ఉండదు, అది సాధనకి విరుద్ధం కూడా. కాబట్టి మనకి ఉపనిషత్తు అధ్యయనం చేసేప్పుడు ఏదైనా విరోధం కనపడితే దాన్ని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి జగత్ కారణము అనే అంశంలో కొన్ని విరోధాలు కనపడుతున్నాయి, వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం వచ్చింది అధికరణం. కారణత్వేన చాకాశాదిషు యథా వ్యపదిష్టోక్తే హరి. అది మనం చూస్తుంటే ఆ పదాల అర్థం అదే తెలుస్తుంది. భాష్యకారం ప్రతిపాదితం బ్రహ్మణో లక్షణం, దీనికి సంబంధ భాష్యము అని పేరు. ఈ అధికరణం యొక్క సందర్భాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రీఫ్గా. బ్రహ్మ యొక్క లక్షణాన్ని ప్రతిపాదించడం అయినది. లక్షణమే ఉంటుంది బ్రహ్మకి, నిర్వచనం ఉండదు. ఎందుకంటే బ్రహ్మని మీరు నిర్వచించదగ్గని కాదు. అది మామూలుగా జగత్తులో ఉండే ప్రతి పదార్థానికి ఏదో ఒక నిర్వచనాన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు పృథివీ ఉందనుకోండి, గంధవతి పృథివీ అని నిర్వచనం. ఆపహ ఉందనుకోండి, ఏదో రసవత్య ఆపహ అని నిర్వచనం. వాయు రూపరహిత స్పర్శవాన్ వాయు అని ఇలాగా ఈ పంచభూతాలకి నిర్వచనాలు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ బ్రహ్మ ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ బీయింగ్. ఇంకొక వస్తువు అయితే బ్రహ్మ ఈజ్ వన్ మోర్ థింగ్ అనుకోండి, దానికో నిర్వచనం చెప్పచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ ఉపాసనా సందర్భంలో దేవుడు వన్ మోర్ పర్సన్ అని శాస్త్రం చెప్పదు. దిస్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ.
దేవుడు వన్ మోర్ పర్సన్ అని శాస్త్రం చెప్పదు. దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన నాలుగు చేతులు ఉంటాయి, ఆయన ఆ ఊళ్ళో ఉంటాడు అని శాస్త్రం చెప్పదు. అలా చెప్తే ఏమవుతుందండి, మనందరం వేరియస్ పర్సన్స్ ఉన్నాం, దేవుడు ఈజ్ వన్ మోర్ పర్సన్. ఇప్పుడు వన్ మోర్ పర్సన్ కాబట్టి హీ మే బి వెరీ గ్రేట్ బట్ హీ విల్ బి స్టిల్ లిమిటెడ్. ఎందుకని? బికాజ్ హీ ఈజ్ వన్ మోర్ పర్సన్. ఈ వన్ మోర్ పర్సన్, గాడ్ ఈజ్ వన్ మోర్ పర్సన్ అన్నది, అది ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఫిలాసఫీ. ఫిలాసఫీలో వర్క్ కాదు అది. సరే, మతంలో అన్నీ నడుస్తాయి, ఫిలాసఫీలో ఏది వర్క్ కాదు. నిన్న గీతా కాన్ఫరెన్స్లో ఒక ఆయన గీత గురించి మాట్లాడవయ్యా అంటే, ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఒక కథ చెప్పాడు. ఓ బాబా గారు ఉన్నారట. ఆ బాబా గారు అలాగా ఉద్యానవనంలో నడిచి వెళ్ళిపోతుంటే సడన్గా పాము కనపడింది. పాముని తమిళంలో పాంబు అంటారు. పాంబు పాంబు అని ఎవడో కగ్గారు పడితే, పో పాంబు ఏం చేస్తుంది, పాంబు ఇస్ నథింగ్ అని ఆ బాబా గారు అలా నిలబడిపోయారు. అప్పుడు పెద్ద పాము అది, అది చకచక ఆయన కాళ్ళకు చుట్టేసుకుని, నడువుకు చుట్టేసుకుని, తల మీదకి మెడకు చుట్టేసి తల మీద ఇలా పడగ పట్టింది ఆయన. అది చూసి అక్కడ ఉన్నవాళ్ళందరూ ముఖ్యమంత్రి వెళ్ళారు. ఇది గీతా కాన్ఫరెన్స్లో, దిస్ ఈజ్ వాట్ హీ టీచెస్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఎంటెక్ అండ్ బీటెక్. దిస్ ఈజ్ ది పేపర్ గీత, హిజ్ ప్రజెంటేషన్ ఆన్ గీత. మొత్తం గంటన్నర సేపు ఇదే ధోరణిలో నడిచింది ఆయన, ఇదే గోళ. అక్కడ కూర్చుని మనకి ప్రారంభం ఎక్కడ భగవంతుడా నేను కాబట్టి. సో హీజ్ అనదర్ పర్సన్ అన్నది ఫిలాసఫీలో వర్కౌట్ కాదు. ఫిలాసఫీ అలా ఉండదు. ఫిలాసఫీ ఇట్ ఫాలోస్ అనదర్ వే ఆఫ్ అప్రోచ్. సో బ్రహ్మకి లక్షణం ఉంటుంది తప్ప నిర్వచనం ఉండదు. హీజ్ వన్ మోర్ పర్సన్ అని శాస్త్రం ఎప్పుడూ చెప్పట్లేదు. శాస్త్రం ఏమని చెప్తోందంటే, నీకు ఒక పర్సన్ రూపంగా వర్షిప్ చేస్తావా, ఒక దీనికి పర్సనల్ గాడ్ అన్నాడు వివేకానంద స్వామి. వివేకానంద ఒక పర్సన్ రూపంగా నేను వర్షిప్ చేయాలనుకుంటున్నాను, అయితే ఇలాగ వర్షిప్ చేయి అని ఒక రూపాన్ని ఆపాదించి కల్పించి ఆఫర్ చేశారు తప్ప, ఇప్పుడు నేను బంగారం పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే నెక్లెస్ రూపంగా పెట్టుకోండి అని ఇచ్చారు అంతే తప్ప, బంగారం అంటే నెక్లెస్ చేయని కాదు. మీరు బంగారమే, బంగారం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. కాదండి, ఉంది, మేము బంగారం పెట్టుకోవాలి. అయితే మీరు నెక్లెస్ రూపంగా పెట్టుకుంటే బాగుంటుంది అని. అంతేగాని బంగారం అంటే నెక్లెస్సే అని కాదు. ఇవన్నీ ఉపాసన కోసం మహర్షులు సమర్పించినటువంటి రూపములు. కల్పించినా అంటే మీరు బాధపడిపోతారేమో అని నేను సమర్పించినా అంటున్నా, అర్థం అదే అవుతుంది. బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, అదే అవుతుంది. కాబట్టి బ్రహ్మ యొక్క లక్షణమే చెప్పగలుగుతాం. లక్షణం అంటే ఏమిటి? మీరు ఈ దిశలో ఆలోచిస్తే మీకు బ్రహ్మ యొక్క స్వరూపం అనుభవానికి వస్తుంది అని చెప్తారు. ది సిగ్నల్ ది ట్రూత్, ది డు నాట్ డిఫైన్ ది ట్రూత్. మీరు ఈ దిశలో ఆలోచించండి, ఈ డైరెక్షన్లో ఆలోచించండి, ఆలోచిస్తే మీకు బ్రహ్మ యొక్క స్వరూపం అనుభవానికి వచ్చి వస్తుంది. దాన్ని లక్షణము అంటారు. అది చెప్పడం అయినది. ఏమని చెప్పారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో రకరకాలుగా చెప్పారు. బ్రహ్మసూత్రంలో అయితే జన్మాద్యస్య యత అని ఇంకో లక్షణ సూత్రం ఉంటుంది, ప్రకృతిశ్చ. అది కూడా లక్షణ సూత్రమే. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్, అది హేతువచనం. ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్ హేతువచనం. మనం చదివా ఇది ప్రకృత్యధికరణమని. బ్రహ్మ ప్రకృతి కూడా, జన్మాద్యశేత ప్రకృతిశ్చ కలుపుకుంటే బ్రహ్మలక్షణం సమగ్రంగా పూర్తయినది. ఇది చెప్పడమైనది. ఇక గతి సామాన్యము అని ఓ సూత్రం ఉంటుంది, ఈక్షత్యధికరణంలో వచ్చింది. దానికి చాలా ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారు శంకరులు. ఆయన ఎంఫసిస్, నిన్న మొన్న గీతా కాన్ఫరెన్స్లో ఒక ఆయన ఏమని చెప్పాడంటే, భగవద్గీత గురించే కదా అందరూ చెప్పాల్సింది, భగవద్గీత మొత్తం మీద ఫ్రీ విల్కి చాలా ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చారు అని చెప్పాడు. ఆ విద్యార్థులందరూ ఏమనుకుంటారు? సన్యాసి వచ్చి అలా చెప్పేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అదంతా సత్యం అనుకుంటారు. భగవద్గీతలో అసలు ఫ్రీ విల్ అనే మాట లేదు.
అసలు హిందూ ధర్మ వేదాంత సాహిత్యంలోనే ఫ్రీ విల్ అనే మాట లేదు అన్నారు భగవాన్ మహర్షి. కొంచెం చదువుకోవాలి, పాఠాలు చెప్పేవాళ్ళు ఒకసారి చదువుకుని పాఠం చెప్పాలి. ఆయన అలా ఎందుకు అలా అని ఉంటారు, కొంచెం చదువుకోవాలి. భగవద్గీతలో నీవు కర్తవు కాదు అని ఎంఫసైజ్ చేశారు తప్ప ఫ్రీ విల్ ఎంఫసైజ్ చేయలేదు. నీవు కర్తవు కాదురామ్మా, కర్తను ఎవడైతే అనుకుంటాడో వాడు మూర్ఖుడు, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వమిత అని. ఈ మాట ఒకచోట కాదండి, ఒకచోట కాదండి. రైట్ అవే నేను ఒక హాఫ్ డజన్ ప్లేసెస్లో చూపించగలను, 2వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో, అలాగే 4, 6, 7 చోట్ల చెప్పాడు ఆయన 13వ అధ్యాయంలో. కాబట్టి ఎంఫసిస్, దాన్నే ఎంఫసిస్ అంటారు, ఆ రకమైన అభ్యాసం. అక్కడ ఏం చెప్పారంటే, నీ ఎందు కర్తృత్వము, నీ అజ్ఞానం చేత వచ్చిందో తప్ప నీ ఎందు నీకు కర్తృత్వం లేదు అని అదే ఎంఫసిస్. కానీ ఆయన అక్కడ ఏమని చెప్పాడు, వాళ్ళతో అలా చెప్పాడు. దానికి ఓ లాజిక్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మీరందరూ కష్టపడి పనిచేయాలి. చూడండి, ఇప్పుడు మీరందరూ కష్టపడి పనిచేయాలికి దీనికి సంబంధం లేదు నిజానికి. వాళ్ళ ఆశ్రమ కురు కర్మయవ తస్మాత్మం అలాగేదో చెప్పి చెప్పాలి తప్ప, ఇలాగంటే ఒక రాంగ్ ప్రిన్సిపుల్ని వాళ్ళకి బోధించి దాని నుండి ఏదో ఒక రైట్ కంక్లూషన్ డ్రా చేసే ప్రయత్నము, దట్ ఓన్లీ షోస్ దట్ ది పీపుల్, ది జెంట్లమెన్ డజంట్ హ్యావ్ ద విషన్ ఆఫ్ గీత, నెవర్ స్టడీడ్ ప్రాపర్లీ, స్టడీడ్ బట్ నాట్ ప్రాపర్లీ. సో కాబట్టి గతి సామాన్యము అని ఒకటి ఉంది. చూసారా చిన్న ప్రెసర్ కొట్టుకుని ఎక్కడికి పోయిందో అది, గతి సామాన్యము అని. దాని మీద ఎంఫసిస్, శంకరులు చాలా ఎంఫసిస్ పెట్టారు ఈ గతి సామాన్యము అని. గతి అంటే తెలియట, గతి అంటే జ్ఞానం, గత్యర్థగతాతువులకి జ్ఞానార్థత్వం ఉంటుంది. గతి సకల ఉపనిషత్తుల యొక్క సమానమైన అవగతి. అవగతి అంటే తెలుసు తెలియడం. మీరు ఉపనిషత్తులన్నీ చదివితే మీకు సమానంగా తెలిసేది ఏమిటి, దానిని గతి సామాన్యము అంటారు. గతి సామాన్యాచ్చ అనే సూత్రం ఏక్షత్యధికరణంలో ఆఖరి సూత్రం. ఈ గతి సామాన్యం యొక్క అభిప్రాయం ఏమిటంటే, మీరు ఏ ఉపనిషత్తు చూసినా బ్రహ్మయే జగత్కారణము అని నిరూపింపబడుతుంది. కొన్ని ఉపనిషత్తులు బ్రహ్మ జగత్కారణం అని, మరికొన్ని పరమాణువులని, మరికొన్ని ప్రధానమని, అలా చెప్పట్ల అన్ని ఉపనిషత్తులు కూడా ముక్త కంఠంతో లేదా ఏకకంఠంతో బ్రహ్మయే జగత్కారణమని చెప్తూ ఉన్నాయి. దానికి గతి సామాన్యము అంటారు. బ్రహ్మ విషయం గతి సామాన్యం వేదాంత వాక్యానాం, వేదాంత వాక్యానాం గతి సామాన్యం, వేదాంత వాక్యములకు సమానమైన అవగతి. గతి అంటే అవగతి, ఫోకస్, సమానమైన ఫోకస్ ఉంది వేదాంత వాక్యాలన్నిటికీ కూడా, ఉపనిషత్తులన్నిటికీ. ఐత్రేయం తీసుకో, తైత్రేయం తీసుకో, ఏ ఉపనిషత్తు తీసుకున్నా సమానమైన ఫోకస్ ఉంది. ఏమండి, ఏ దేని మీద ఉంది ఫోకస్? బ్రహ్మ విషయం, జగత్కారణం బ్రహ్మ అనే విషయం మీదనే ఫోకస్ సమానంగా ఉన్నది. ప్రతిపాదితంచ ప్రధానస్య అశబ్దత్వం. ఈక్షత్యధికరణమే ఇదంతా కూడా. ఈక్షతే నా శబ్దం అనే ఆ ఈక్షత్యధికరణంలోనే అనేక అనేక హేతువులను చూపించి ప్రధానము అనేది అంటే సత్వజస్తమో గుణాత్మకమైన ప్రధానము జడము స్వతంత్రమైనది, అలాంటిది ఒకటి ముద్ద ఒకటి ఉంది, ఆ ముద్ద నుంచి జగత్తు పుట్టింది అనే వాదము అది నిరాకరింపబడినది, అది అశబ్దము. మేము ఆ వాదం పెట్టుకుంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు దే ఆర్ ఫ్రీ టు డూ దాట్. అలా వాదం పెట్టుకోవచ్చు, వాళ్ళ వాదాన్ని ఫాలో అవ్వచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ అది వేదోక్తమైంది మాత్రం కాదు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడేది అది కాదు అని అది కూడా చెప్పడమైనది. తత్ర ఇదమపరమాశంకతే, మాశంకతే నుందా అశంక్యతే నుందా, ఆశంకతేనే ఉందా? ఓకే ఓకే, అశంక్యతే అని ఉంది సరే. తెలుగు పుస్తకంలో అశంక్యతే అని ఉంది, ఇంకా ఎవరి దగ్గర అశంక్యతే? తెలుగు పుస్తకం, తెలుగు పుస్తకంలో అశంక్యతే అని ఉంది. సో అశంకతే కూడా కాలక్షేపం చేయొచ్చు, ఆశంక్యతే ఉంటే ఇంకా బాగుంది. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్,
ఎవళ్ళ ఆశంకత అంటే ఆశంకిస్తున్నాడు, ఏకవచనం కూడా పైగా. ఎవరు ఆశంకిస్తున్నారు? మనం ఏమని చెప్పాలి? సూత్రకారుడు ఆశంకిస్తున్నాడు అని చెప్పాలి. భాష్యకారులు ఇదే కాదు, ఎందుకంటే ఆయనే అంటున్నారు కదా, సూత్రకారుడు శంకిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది. సో సూత్రకారుడు సిద్ధాంతం చెప్తాడు తప్ప శంకలను చెప్పడం. అంచేత అందుకోసం నాకు డౌట్ వచ్చి అలా అన్నాను. అయినా ఆశంకతే అని పెట్టుకోవచ్చు. సూత్రకారుడు ఒక శంకని లేవనెత్తుతున్నాడు, దానికి ఆయన సమాధానం చెప్తాడు. అలా కాకుండా ఆశంక్యతే అన్నారనుకోండి, ఇంకా బాగుంది. ఇటువంటి సందేహం ఒకటి మీకు ఎక్కడ పడితే అక్కడ వచ్చే అవకాశం ఉన్నది. అదేమిటది? నా జన్మాధికారులత్వం బ్రహ్మణ బ్రహ్మ విషయం వా గతి సామాన్యం వేదాంతవాక్యానాం ప్రతిపత్తుం శక్యం. శక్యం అంటే నశక్యం, అనాశక్యం ముందు పెట్టుకోవాలి. ఇది సాధ్యం కాదు. ఏమిటి సాధ్యం కాదు? రెండు సాధ్యం కాదు. ఒకటి, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసి బ్రహ్మ జగత్ కారణమని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని నిర్ధారించుట శక్యం కాదు. ఎందుకంటే పూర్వపక్షం అంటే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతుంది. కాబట్టి ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో బ్రహ్మయ జగత్ కారణమని చెప్తున్నాయి అని మీరు నిర్ధారించటం శక్యం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, వేదాంత వాక్యానాం గతి సామాన్యం. ఉపనిషత్తుల్లో ఎన్నేసి వాక్యాలైతే జగత్ కారణాన్ని ప్రతిపాదించే వాక్యాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా సమానమైన ఫోకస్ పరబ్రహ్మయందే పెట్టి ఉన్నవి. జగత్ కారణమైన పరబ్రహ్మ అనే ఫోకస్ను అవి కలిగి ఉన్నాయి అని కూడా ఒక నిర్ధారణగా చెప్పడము శక్యం కాదు. ఆ పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏమంటే, ఉపనిషత్తులు ఎవరు రకరకాలుగా చెప్తూ ఉంటాయండి. ఇప్పుడు ఎవరో అడిగారు, వ్యాసుడు ఎవళ్ళ పూజని గట్టిగా చెప్పాడు? విష్ణు పూజను గట్టిగా చెప్పాడా, శివుడు పూజను గట్టిగా చెప్పాడా, శక్తి పూజను గట్టిగా చెప్పాడా, గణేశుని గట్టిగా చెప్పాడా, ఎవళ్ళని గట్టిగా చెప్పాడు చెప్పండి మీరు. అంటే వేదే శాస్త్రే చ పురాణే చ హరిరేవ సర్వత్ర గీయతే అని ఒక ఆచార్యులు అన్నారు. అంతటా శ్రీహరియే ఉన్నాడండి, మీరాదేవి లేవు అని ఒక రకమైన పురాణాలకు ఒక గతి సామాన్యం చెప్పారు ఒక ఆయన. ఇంకొంతమంది అన్నారు అలాగేమీ లేదయ్యా, ఊరికే విష్ఫుల్ థింకింగ్ అంటారు దీన్ని, నథింగ్ మోర్ దాన్ దాట్. ఆయన విష్ణు పురాణంలో విష్ణువు గొప్ప అని చెప్పిన మాట వాస్తవమే. నువ్వు శివపురాణంలోకి వచ్చావంటే విష్ణువు విలన్ అయిపోతాడు. విలన్ నిన్న అడగండి, నేను చెప్తా. విష్ణు బికమ్స్ ఎ విలన్, ఆల్మోస్ట్ లైక్ ఎ విలన్. ఎన్ని మోసాలండి, ఎన్ని మోసాలు. ఆ త్రిపురాసురులు జనమతం అని పేరు పెట్టి ఎవళ్ళనో మోహం చేయడం కోసం ఏదో చేశాడు. తర్వాత తులసి అనే ఆవిడికి జలంధరుడు రూపంగా వచ్చి ఏదో చేశాడు. అంటే ఈ రకంగా ఎన్ని, ఎంత విలనీ, ఇంకా లెక్కలేనంత విలనీ, మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి గతి సామాన్యం ఏం లేదు అక్కడ. ఈ దేని గోల్ దాంది, ఇంకా శక్తి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండడం మంచిది. జిడ్డు పట్టుకుంటున్నట్టుగా పట్టేసుకుంటుంది ఈ శక్తి దగ్గరికి వెళ్తే. వాళ్ళ ధోరణి ఇంకో రకంగా ఉంది. గతి సామాన్యం ఎక్కడుంది మీరు చూపించండి, గతి సామాన్యం ఎక్కడుందో. ఉంటే మన వాళ్ళు కాబట్టి మనం అనుకోం తప్ప, ఎందుకంటే కడుపు చించుకుంటే కాలం పడుతుందని సాగుతవ్వటండి. మన వాళ్ళని మనం అనుకోవడానికి లేదు తప్ప, ఎక్కడైనా అసలు గతి సామాన్యం ఏమైనా ఉందా? ఎవరి దారి వాడిది, నలుగురిది, నాలుగు దారులు. సో ఆ రకంగా గతి సామాన్యం ఎక్కడ లేదు పురాణాల్లో. అలాగే వేదాంత ఉపనిషత్తుల్లో మాత్రం గతి సామాన్యం ఎక్కడుందాయా? ఏవో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్పుకుపోతున్నాయి. విష్ఫుల్ థింకింగ్ తప్ప గతి సామాన్యము లేదు అని పూర్వపక్షం ఉండవే. నేను సిద్ధాంతం చెప్పాను అనుకున్నారు. విగానదని కస్మాత్ విగాన దర్శనాత్. విగాన అంటే విరోధ. ఎందుకంటే అలా ఎందుకంటారు? గతి సామాన్యం లేదు అని మీరు ఎలా చెప్పగలరు? విగానము కనబడుతోంది కనుక విగానము అంటే విరోధం. పాట పాడరా అంటే ఓ పాట ఓ పాట విడిపడితే ఇంకో పాట విడ మొదలు పెడతాడు, ఇంకో పాట మొదలు మొదలు. అందరూ కలిపి ఏకరూపంగా పాట పాడాలి కదా. ఇప్పుడు 10 మంది కలిసి జనగణమన పాడండి రా అంటే
అదేదో లోలి పెట్టినట్టుగా ఎవడి పాట పాడదన్నట్టుగా ఉండకూడదు, అందరూ కలిపి ఏకరూపంగా పాడాలి కదా. అలాగే అది అలాగే దానికి గానము ఉంటారు, అందరూ కలిసి పాడితే. అలాగా ఒకడు ఒకటి చెప్తూ ఉంటాడు, ఇంకొకటి ఇంకోటి పాడుతూ జనగణమన అధినాయక అనేప్పుడు వెనకాల నుంచి జనగణమని ఇంకోటి మొదలెడతాడు. అలాగే ఈ మంత్రాలు నమస్తే మంత్రాలు ఎవడిదారి వాడిది, ఎక్కడ కలయకూడదు. దాన్ని విపరీత గానము అంటారు. గానంలో ఎవడిదారి వాడిది కానీ విగానము. ఈ ఉపనిషత్తులు కూడా బ్రహ్మ గురించి చెప్పవాలంటే ఏ ఉపనిషత్తు కావాలి దాన్ని. ఉపనిషత్తులో కూడా అనేక వాక్యాలు ఉంటాయి, వాటిలో మళ్ళీ ఏ ఉపనిషత్తు దారిలో అది చెప్తోంది. సర్వత్రా విగానము కనబడుతోంది. మీరేదో ఏదో గతి సామాన్యం అని చెప్పేసి గొప్పగా చెప్తుంటున్నారు మీరు అని పూర్వపక్షం. ఎప్పుడు కూడా పూర్వపక్షిని పెట్టుకుంటే వాడు కొంచెం షేక్ చేసి మన స్థితిలో దోషాలు ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తాడు. హీ సర్వ్స్ ఏ పర్పస్. మీరు పూర్వపక్షిని దరిదాపులకు రానివ్వకపోతే మీరు మిమ్మల్ని మీరే పొగిడేసుకుని చక్కగా భోజనాలు చేసి సంభవం తీసుకునే వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోవాలి. పూర్వపక్షం ఉండాలి. విధానాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు, అది వివరిస్తాడు చూడండి. ప్రతి వేదాంతం హీ అన్యాన్యా సృష్టి ఉపలభ్యతే క్రమాది వైచిత్ర్యా. ఇప్పుడు బ్రహ్మ జగత్ కారణం అని కదా మీరు అనేది. ఒక్కొక్క ఉపనిషత్తులో వేర్వేరు సృష్టి క్రమము మనకి కనపడుతుంది. ఆ సృష్టి జరిగిన పద్ధతి బ్రహ్మను సృష్టించాడు అని ఒక పద్ధతిలో చెప్తే అన్ని ఉపనిషత్తులు బ్రహ్మను జగత్ కారణంగా చెప్తున్నాయి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. వేర్వేరు ఉపనిషత్తులు వేర్వేరు ధోరణుల్లో చెప్తున్నాయి తప్ప అవేమీ ఏకరూపంగా చెప్పట్లా. తర్వాత క్రమము, క్రమము సృష్టి చాలా ఇప్పుడు పంచభూతాలు వచ్చాయి, మరొకటి వచ్చాయి, మరొకటి వచ్చాయి, ఏదో సీక్వెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇలాగా బదర ముష్టి ప్రక్షేపము అన్నారు ముండక భాష్యంలో. చేతిలో అవి ఉసిరికాయలు తీసుకుని ఇలా విసిరేశారనుకోండి, ఎక్కడ పడి అక్కడ పడతాయి. అలా వచ్చిందా ఈ సృష్టి, అయితే ఒక క్రమంలో ఏమైనా వచ్చిందా అనే దాంట్లో కూడా ఏకవాక్యత లేదు. క్రమంలో కూడా వైచిత్ర్యం కనపడుతోంది. ఒక ఉపనిషత్తులో ఓ క్రమం చెప్తాడు, ఇంకో ఉపనిషత్తులో మరో క్రమము. ఈ విధంగా ఏకవాక్యత గతి సామాన్యము లేదు. తథాహి, తథాహి అంటే అది యుక్తమే కదా. అంటే ఆ మాట ఏదో కోపంతో లేకపోతే ఇష్టంతో అన్న మాట కాదు, అది అది వెరీ అప్రోప్రియేట్లీ సెడ్ అని పూర్వపక్ష సమర్థిస్తున్నాడు. ఎలాగంటే క్వచిత్ ఆత్మన ఆకాశ సంభూత ఇది ఆకాశాదికా సృష్టి ఆమ్నాయతే. ఒక ఉపనిషత్తు తీసుకోండి, ఇది తైత్రీయ ఉపనిషత్తు. సృష్టి చేశాడు పరబ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది. ఎలా వచ్చింది? ఆకాశంతో మొదలైంది. తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం నుంచి వాయువు ఆ క్రమంలో అలా ఉంది. కాబట్టి ప్రారంభం దేనితో? ఆకాశంతో. బాగానే ఉంది, మరి ఆ మాట నిలబడాలి, ఆ మాట మీద నిలబడాలా అక్కర్లేదా? ఆకాశంతో సృష్టి ప్రారంభమైంది అని అనే పద్ధతిలో ఉండాలి కదా. క్వచిత్ తేజ ఆదిక తత్తేజో సృజత ఇది. ఇంకో చోట తేజస్సుతో మొదలైంది సృష్టి, ఛాందోగ్యోపనిషత్తు. ఆ పరబ్రహ్మ తదైక్షత, ఆ పరబ్రహ్మ సృష్టి చేద్దాం అనుకుంది, అనుకుని ఏం చేసింది? తత్ తేజో సృజత, తేజస్సును సృష్టించింది. తేజస్సు అంటే ఆకాశము అంటే జడము, తేజస్సు అన్నా జడమే. ఆకాశం అంటే స్పేస్, తేజస్సు అంటే ఎనర్జీ. అక్కడి నుంచి ప్రారంభమైంది, స్పేస్ నుంచి కాదు. చూడండి అప్పుడే తేడా వచ్చి అంతలోకే తేడా. ఇంకో ఉపనిషత్తు క్వచిత్ ప్రాణాదిక సప్రాణమసృజత రాణాశ్రద్ధాం ఇది. ఇది ప్రశ్నోపనిషత్తు. ఇదేం తీసుకుంటే ఇదేం చెప్తుందంటే పరమాత్మ ప్రాణమును సృష్టించను. ప్రాణము అంటే తేజస్సు ఇంటెలిజెన్స్ కలిపి ప్రాణము అవుతుంది, సెన్షియన్స్ వస్తుంది దాంట్లో. తేజస్సు అంటే ఇన్సెన్షియంట్, ప్రాణ అంటే సెన్షియన్స్ వస్తుంది దాంట్లో. తేజస్సే కానీ
తెలివితేటలతో కూడిన తేజస్సు ప్రాణము అంటే అలాగా ఉపనిషత్తు చెప్తోంది. ప్రాణము అంటే హిరణ్య గర్భుడని అయి ఉంటుంది. ఓకే, అంటే ప్రాణము నుండి శ్రద్ధను సృష్టించారు. ఆ ముందు హిరణ్య గర్భుడు సృష్టింపబడ్డాడు, ఆ హిరణ్య గర్భునకు ఈ సృష్టి చేయాలి అనే ఒక పెద్ద ఉత్సాహము కలిగినది, ఆ శ్రద్ధ పుట్టింది, దాని నుంచి మిగతా అంతా పుట్టింది అని అలాగేదో ఉంటుంది అక్కడ. మనకి ఎక్కడ సందేహం, టీకాకారుడు అక్కడ మాట్లాడుకుంటాడు. అది ప్రశ్నోపనిషత్తు తీసి చూస్తే అక్కడ వివరంగా ఉంటుంది. తెలుగులో ఏం రాశారండి? నేను లేపాను. నేను ప్రాణమసృజత ప్రాణాశ్రద్ధ, ఆయన దానికి తెలుగే రాయలేదు. ఇంకేం చేస్తారు మీరు, ఆయన రాయలేదు తెలుగు. సో కొన్ని చోట్ల అని ప్రాణాధికమైన సృష్టి వినబడుతున్నది అని ఆయన ఓ కప్పగద్దు వేసేసారు, అయిపోయింది అక్కడికి పని అయిపోయింది. నేను ఆ గంతు ఇంతకుముందే వేసేసి ఉండాల్సింది, వేయకుండా ఆగారు, ఆగారు కాబట్టి చిక్కుపోయారు. కాకపోతే గంతు వేసేస్తే అయిపోయింది పనిలో పని. సో నేను చూసి చెప్తాను మీకు ఆ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తులో ఆ వివరాలన్నీ ఉంటాయి. నాకెందుకునో అలా అనిపిస్తుంది, ముందు హిరణ్య గర్భుడు సృష్టి, ప్రాణం అంటే హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడు సృష్టింపబడినాడు. ఆ ఇంగ్లీష్ ఆయన రాస్తారు, హీ విల్ డూ ఇట్. యా వైటల్ ఫోర్స్, హీ క్రియేటెడ్ ది వైటల్ ఫోర్స్, దట్స్ ఇట్. నేను చెప్పిందే హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుని యొక్క శ్రద్ధ, ఆయన కోరిక పుట్టింది, నేను సృష్టి చేస్తాను అని కోరిక పుట్టింది. ఆ కోరిక ఏదో తన ఈగోయిక్ డిజైర్ ఏమీ కాదు, అది ఒక సృష్టి చేయాలనేటువంటి ఒక శ్రద్ధాయుక్త, శ్రద్ధగా వర్ణించారు తప్ప దాన్ని ఆ కోరికని, అదేదో నాకు డబ్బులు కావాలి, నాకు కారు కావాలి, అలాంటి కోరిక కాదు. దానికి శ్రద్ధ అని పేరు పెట్టారు. శ్రద్ధ అంటే ఉత్సాహము, పని చేయాలనే ఉత్సాహానికి శ్రద్ధ అని పేరు. అటువంటి శ్రద్ధను ఆ హిరణ్య గర్భుడికి అటువంటి శ్రద్ధ కలిగింది, ఆ శ్రద్ధ నుండి జగత్తు పుట్టింది అని అలా వర్ణించారు. బాగుంది, ఇట్ ఈస్ క్లియర్. ఇంకా దాంట్లో క్లియర్ చేయాల్సింది ఏం లేదు, అంతే అర్థం దానికి. క్వచిత్ అక్రమేణ ఇవ లోకానాముత్పత్తి ఆం నాయతే స ఇమాన్ లోకాన సృజత అంభో మరీచేర్మరమాపః ఇది. ఇంకో కొన్ని చోట్ల ఇంకో ఉపనిషత్తు, ఐతిరేయ ఉపనిషత్తు, ఇక్కడ అసలు క్రమం ఏం లేదు. అక్రమం, అక్రమంగా చేశారు, అన్యాయంగా చేశారు అది కాదు, అక్రమేణా అంటే క్రమం లేని విధంగా సృష్టి చేసేసారు. ఇది చెప్పాను కదా ఇందాక మీకు, అలాగా చేతిలో విసిరికలు పట్టుకుని విసిరేస్తే వాటి అన్నీ ఏ క్రమంలో పడ్డాయి, అలాగే క్రమమా నామహో, అన్నీ అలాగే పడ్డాయి, అన్నీ ఒకసారి పడ్డాయి, పడ్డవేమో పడ్డాయి, క్రమం ఏం లేదు. అలా ఉంది సృష్టి. సహా ఆ పరమాత్మ ఇమాన్ లోకాన సృజత, ఈ లోకములను సృష్టించాడు. ఈ లోకములు, ఆ లోకములకు పేర్లు బాగుంటాయి. అంభ అంటే అంతరిక్షం, అంటే మేఘాలు ఉండే లోకం. మరీచీహి అంటే సూర్యకాంతి ఉండే లోకం, ద్యులోకం. ద్యులోకము అంతరిక్ష లోకము. మరం అంటే మృత్యు ఉండే లోకం, అంటే భూలోకం. ఆపహ నీళ్ల కింద ఉండే లోకం, పాతాల లోకం, నెదర్లాండ్స్. ఇలా నాలుగు లోకాలు. దానికి క్రమం ఏం లేదు, వరుసలో చెప్పుకోరు. పైగా ఈ క్రమం కూడా ఎలా ఉంటుంది, అంతరిక్షం నుంచి ద్యులోకానికి వెళ్ళి వెళ్ళి కిందకి, అక్కడ కూడా క్రమం లేదు.
లోకములను సృష్టించను. ఏమిటి ఆ లోకములు అంటే ఇవి ఆ లోకములు అంతే తప్ప, ఒక క్రమంలో ముందు ద్యులోకం వచ్చింది తర్వాత భూలోకం వచ్చింది అలా కూడా ఏమీ లేదు. అది నేను అంబహ అంటే అంతరిక్షం అని చెప్పి, మరీచి అంటే ద్యులోకము అని చెప్పాను. టీకాగారుడు రివర్స్ చేశాడు దాన్ని. ఆయన ఏమంటున్నాడంటే అంబహ అంటేనే ద్యులోకము, మరీచి అంటేనే అంతరిక్ష లోకము. మొత్తం మీద మేఘాలుండి లోకం ఒకటి, సూర్యకిరణాలుండి లోకం ఒకటి. మీరు ఎలా కావాలంటే అలా చెప్పుకోండి. నాకెందుకునో, సూర్యకిరణాలుండి లోకం అంటే ద్యులోకమని, మేఘాలుండి లోకం అంటే అంతరిక్ష లోకం అని నేను అలా చెప్పాను. టీకాకారుడు అలా చెప్పలేదు. ఆయన ఆర్గ్యుమెంట్ కూడా బాగానే ఉంది. మీరు చుట్టూ చూస్తే మీకు సూర్యరశ్మి ఎక్కడ వ్యాపించి ఉంది, అంతరిక్షంలో వ్యాపించి ఉంది కదా, కాబట్టి మరీచి అంటే అంతరిక్ష లోకము. ఈ మేఘములు ఎక్కడి నుంచి పుడతాయి, ఇంద్రుడి దగ్గర నుంచి వస్తాయి, ఇంద్రుడు దేవత, అది స్వర్గలోకము. అంబహ స్వర్గలోకము ఆ విధంగా చెప్పారు. మొత్తాన్ని నాలుగు లోకాలు, ఆపహ అంటే పాతాళ లోకము, ఈ నాలుగు లోకాలని ఆ పరమాత్మ సృష్టించను అని ఒక క్రమమే లేకుండా అన్నీ ఒకేసారి ఇన్ వన్ స్ట్రోక్ సృష్టించాడు అన్నట్టుగా అక్కడ చెప్పారు. క్రమం లేదు. ఇక క్వచిత్ అసత్పూర్వికా సృష్టి పఠ్యతే. మీరు ఆలోచించండి, అక్కడ భాష్యకారులు ఆ విరోధాన్ని పాయింట్అవుట్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు తలకాయ ఊపుతున్నారు. కానీ మీరు ఇంతకాలం నుంచి ఉపనిషత్తులు చదువుతున్నారు, విరోధం ఉందని అనిపించిందా ఎప్పుడైనా? అదే అదే రహస్యం. ఎందుకు అనిపించలేదంటారు? ఎందుకంటారు? అది కూడా చెప్పమంటారా? హ్యూమన్ మైండ్ యొక్క మూమెంట్ చెప్పంటే చెప్తాను. మీరు ఏమనుకోనండి, మీరు పెద్దలు ఏమనుకోకండి. తలకాయ ఊపడానికి అలవాటు పడి ఉంటుంది. డూడు బసవన్నా అంటే తలకాయ ఊపిస్తూ ఉండడానికి చిన్నప్పటి నుంచి మొన్న అలా తయారు చేసి పెట్టారు. ఎవడు బాగా తలకాయ ఊపితే వాడు మన ధర్మానికి గట్టివాడు, అప్పుడప్పుడు తలకాయ ఊపితే వాడు కొంచెం మాత్రమే ధర్మానికి కట్టుబడ్డవాడు. నేను తలకాయ ఊపను, నేను వింటున్నా కానీ నేను ఆలోచించుకుంటాను అంటే వాడు అయోగ్యుడు, వాడిని తరివేసేయండి అక్కడి నుంచి. ఇది దీనికి ట్రెడిషన్ అని పేరు పైగా. ఇది ట్రెడిషన్. వల్లెలు వేసి వల్లె వేసేస్తూ ఉండడం, ఆ వల్లె వేసింది మళ్ళీ ఇంకొకటి చేత వల్లె వేయించేయడం. అంతేకాని వీడు ఆలోచించద్దు, వాడు ఆలోచించద్దు, ఆలోచించడం అనే పరిస్థితి ఉండకూడదు. దానికి అలవాటు పడిపోయి ఉంటాం. అంచేతనే తైత్రీయ ఉపనిషత్తు చెప్పేప్పుడు అక్కడ తలకాయ ఊపిస్తాం, ప్రశ్నోపనిషత్తు చెప్పేప్పుడు అక్కడ తలకాయ ఊపిస్తాం. అంతేగాని ఏమండి అలా చెప్తున్నారు ఏమిటండి, ప్రశ్నలకు వచ్చేప్పటికి మీరు మాట మార్చారే, అక్కడ అలా చెప్పలేదు ఇక్కడ ఇలా చెప్తున్నారు ఎందువల్ల అని ఎవడైనా అడుగుతాడో అడగడు. ఎందుకది? తలకాయ ఊపడానికి అలవాటు పడి ఉంటారు. కాబట్టి శంకరులు రెవల్యూషనరీ. ఆయన ఎప్పుడు తలకాయ ఊపలేదు దీనికి. చూడండి, భరతృ ప్రపంచాచార్యుల్ని ఓ దండం పెట్టి శుభ్రంగా బట్టలు ఉతిగా ఆరేసినట్టుగా ఖండించి పెట్టారు. బహువచనం మాత్రం ప్రయోగిస్తారు, కశ్చిత్ అంటారు, కేచిత్ అంటారు. పెద్దలు అయినా ఆయన మనం ఎందుకు అమర్యాద చేసేది ఏమీ లేదు. థరోగా ఖండిస్తారు. థరో అంటే థరో. బృహదారణ్యకంలో అంటారు, వీళ్ళకి బృహదారణ్యక శృతి అర్థం కాలేదు అన్నారు. వీళ్ళు బృహదారణ్యకం వల్లనైతే వేశారేగా తప్ప అది అర్థం చేసుకున్న మనుషులు మాత్రం వీళ్ళు కాదు అని అంటారు. సో హీజ్ ఎ రెవల్యూషనరీ. ఎప్పుడు కూడా మీకు తత్వము సత్యం మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసునండి. మీరు తలకాయ ఊపితే మీకు సత్యం తెలియదు. తలకాయ ఊపితే యూ విల్ బీ ఏ రెస్పెక్టబుల్ పర్సన్. అవునా? చాలా రెస్పెక్టబుల్గా ఇప్పుడు గట్టిగా విభూతి పెట్టేసుకుని, తెలుగు పెట్టుకుని, పంచి పెట్టుకుని, భుజం మీద కండువ ఇలా అడ్డంగా వేసుకుని ప్రతిదానికి తలకాయ ఊపుతో అడి ఏం దాసోహం దాసోహం అని అంటూ ఉంటే, ఆహా ఏం వంశంలో జన్మించేటండి, ఏం మహాపురుషుడండి అని పొగడడానికి అలవాటు పడతారు. వీడు కాబోసనుకుంటాడు వీళ్ళు.